Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను. సార్, మనం లేదు రోడ్డు మీద నా వెహికల్ ఆపిండు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా. సార్, నిన్న వచ్చింది, అది నిన్నటి ప్రోగ్రామ్ కదా. ఈ రోజు రోడ్డు మీద ఆపాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్కు నేను జనరేటర్ డొనేట్ చేసినా. సార్, లాక్డౌన్ లో ఎంపీస్కి ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు సార్? నువ్వు ఇప్పుడు ఎవరిచ్చినో కాయతమి, నిన్ను నన్ను ఆపమని చెప్పినోడు ఎవడు? అరే, మళ్ళా అక్కడ ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమన్నా హోస్ట్ నుండే మాట్లాడుతున్నా ప్రభుత్వము? నేను పెద్దవాడిని మాత్రం చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఏమైనా గుర్రుండే మాట్లాడుతున్నా అంటున్నా. నేను లోకల్ ఎంపీ, నన్నేం కాదు వాపేది. నేను ఇక్కడ ఎంపీని, నేను ఇక్కడ ఎంపీని. నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు, నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో. బేగం పెట్ట కాదు, నేను ఐదు ప్రోగ్రాంలు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, కష్టపడి పోతా. నేను నేను పబ్లిక్ కాదు, నేను ఎలక్షన్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు? రోడ్డు మీదకి నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకు ఉన్నాయిరా? నీలాగే నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతే లేదు గారు, మీరు ఏంది? నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ని, లోకల్ ఎంపీని. నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు కుటుంబ సాధ్యం చేయడానికి వస్తే మీరు ఎంత వస్తారు? పొట్టాల పోషణం చేస్తారా గారు? చెప్పండి అత్తగారు, పొత్తున పోషణం చేస్తారా? పోషణం మధ్యాహ్నం చేస్తారా? పొత్తు చేస్తారా? నేను లోకల్ ఎంపీని, నన్ను ఎంత ఆఫ్టర్ అని చెప్తున్నా. నేను అంతే సింపుల్, ఏది ఏదైనా చేయాలి సార్ మా డ్యూటీ బాగుందని. ఏంటి రేవంత్ రెడ్డి నాపడం లేదండి? వందల పన్ను పోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి నాపడం పోతా. నేను ఏ పాస్ చెక్ చేసినా నువ్వు ఇప్పుడు ఇంత ఇన్ని వెహికల్స్ పోయినా ఏ పాస్ చెక్ చేసినావు? ఇంత కాదండి, నన్ను ఇక్కడ ఆపితే నువ్వు, నేను కాదు కదా. మీ పనులు మీరు కాదు, ఇక్కడ ఆగితే నేను కదా. మీరు ఆపితే మీరు కదా. ఏం కోపండి, లాక్డౌన్ టైం కా లోకల్ ఎంపీని, నేను సికింద్రాబాద్ హాస్పిటల్ గాంధీ అక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ పోవాలి. అక్కడ నుంచి నేను బెంగళూరు నుంచి జనరేటర్ తెప్పించిన హాస్పిటల్కి జనరేటర్ డొనేట్ చేసేది ఉన్నది. మాట్లాడుకోండి, నేను నించుంటా. నేను నించుంటా, మా రోడ్డు మీద నించుంటాను. కానీ నేను మీరు మాట్లాడండి బాబు, ఉన్నది అలో చేయండి. Thank you.